Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, meeru chustunaru live telecast. Pratyakshanga maa classulanu online lo veekshistu unnaru. మై డియర్ స్టూడెంట్స్, పూర్తిగా టెక్నికల్ ప్రాబ్లం ఉందండి, చాలా ఇరిటేషన్ గా ఉంది ఈరోజు. ఎనీహౌ, ఒక్క సెకండ్. ఫ్రెండ్స్ జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. మై డియర్ స్టూడెంట్స్, మనం బుక్ నెంబర్ 9 లో అడ్జెక్టివ్స్ అండ్ అడ్వర్బ్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అడ్జెక్టివ్స్ అడ్వర్బ్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా లాస్ట్ క్లాస్ లో అడ్జెక్టివ్స్ ఎలా మ్యాచ్ చేసుకోవాలి, సబ్జెక్ట్లకు అడ్జెక్టివ్స్ లను ఎలా కలుపుకోవాలి, ఈ విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఈరోజు మరికొన్ని ముఖ్యమైనటువంటి పదాలు నేర్చుకుందాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కొన్ని పదాలకు అర్థాలు తెలుసుకుందాం. డౌట్ఫుల్, డౌట్ఫుల్. డల్, డల్. ఈజీ, ఈజీ. ఎక్సెసివ్, ఎక్సెసివ్. ఎక్స్పెన్సివ్, ఎక్స్పెన్సివ్. ఫేమస్, ఫేమస్. ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్. ఫైన్, ఫైన్. ఫులిష్, ఫులిష్. ఫ్రీ, ఫ్రీ. ఫ్రెష్, ఫ్రెష్. ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్ అండి. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే ముందుగా తెలుగు అర్థాలు తెలుసుకుందాం. డౌట్ఫుల్, డౌట్ అంటే ఏంటండి, అనుమానము. డౌట్ఫుల్ అంటే అనుమానంగా, అనుమానంగా. డౌట్ఫుల్, అనుమానంగా. డల్, డల్. మొద్దుగా, మొద్దుగా. డల్, మొద్దుగా. ఈజీ, సులభంగా, సులభంగా. ఈజీ, సులభంగా. ఎక్సెసివ్, ఎక్సెసివ్. ఎక్కువగా, ఎక్కువగా. ఎక్సెసివ్. ఎక్స్పెన్సివ్, ఖరీదైనదిగా, ఖరీదైనదిగా. ఖరీదైనదిగా, ఎక్స్పెన్సివ్. ఫేమస్, ఫేమస్. ప్రసిద్ధిగాంచినదిగా, ప్రసిద్ధిగాంచినదిగా. ప్రసిద్ధిగాంచిన,
ఫేమస్ ఫెంటాస్టిక్ పలికేటప్పుడు ఫెంటాస్టిక్ అద్భుతమైనదిగా అద్భుతమైనదిగా ఫెంటాస్టిక్ అద్భుతమైనదిగా ఫైన్ మంచిగా మంచిగా లేదా బాగా బాగా మంచిగా బాగా ఫూలిష్ ఫూలిష్ మూర్ఖంగా మూర్ఖంగా ఫూలిష్ మూర్ఖంగా ఫ్రీ ఫ్రీ ఉచితంగా ఫ్రీ అంటే ఉచితంగా ఉచితంగా ఫ్రీ ఉచితంగా ఫ్రెష్ ఫ్రెష్ తాజాగా తాజాగా సో ఇక్కడ మీరు గమనించవచ్చు డౌట్ఫుల్ అంటే అనుమానంగా డల్ మొద్దుగా ఈజీ సులభంగా ఎక్సెసివ్ ఎక్కువగా ఎక్స్పెన్సివ్ ఖరీదైనదిగా ఫేమస్ ప్రసిద్ధిగాంచినదిగా ఫెంటాస్టిక్ అద్భుతమైనదిగా ఫైన్ మంచిగా బాగా ఫూలిష్ మూర్ఖంగా ఫ్రీ ఉచితంగా ఫ్రెష్ తాజాగా ఇవి చాలా ఉపయోగమైనటువంటి ప్రతిరోజు ప్రతిరోజు ప్రతినిత్యము మనం ఉపయోగించుకోవచ్చు ఇలాంటి మాటలు ఉపయోగిస్తూ ఉన్నాం కూడా జనరల్ గా ఓకే సో వీటిని బాగా నేర్చుకోవాలి అర్థమైందా దీన్ని సబ్జెక్ట్ తో ఎలా కలపాలి కూడా చూడాలి ఎలాగా ఉదాహరణకు సబ్జెక్ట్ ఐ అనుకో వి అనుకో యు అనుకో హీ అనుకో షీ అనుకో ఇట్ అనుకో దిస్ దట్ దే రామ సీత బాయ్ గర్ల్ ఏదన్నా తీసుకో మీ ఇష్టం పెన్ బుక్ వీటికి మ్యాజిక్ ఫాలోయింగ్ టైప్ చేయాలి మీరు అంటే కలపాలి వీటితో కలుపుకోవాలి ఈ కలిపేటప్పుడు మధ్యలో ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ వాజ్ వర్ విల్ బిలు ఉపయోగిస్తూ ఉంటాం అంతే తేడా సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలా ఈజీ అండి ఐ యామ్ డౌట్ఫుల్ నేను అనుమానంగా ఉన్నాను ఐఎమ్ డౌట్ఫుల్ ఆన్ హిమ్ ఆన్ హిమ్ అంటే అతని పైన ఐఎమ్ డౌట్ఫుల్ ఆన్ హిమ్ ఐఎమ్ డౌట్ఫుల్ నేను అనుమానంగా ఉన్నాను నాకు నమ్మకం లేదు నేను అనుమానంతో ఉన్నానని ఈ విధంగా ఐఎమ్ డౌట్ఫుల్ అని చెప్పుకోవచ్చు అలాగే ఐఎమ్ డల్ అంటే నేను మొద్దుగైపోయినా యాక్టివ్గా లేను నేను డల్గా ఉన్నా మొద్దుగా ఉన్నా ఆ విధంగా ఐఎమ్ ఈజీ అంటే నేను సులభసులంగా ఉన్నా ఐఎమ్ ఈజీ టు డూ దట్ వర్క్ ఈ విధంగా చెప్పుకోవచ్చు అనమాట అంటే నేను చాలా సులభతరంగా ఉన్నా అంటే పెద్ద కష్టమేం తీసుకోవట్లేదు నేను చాలా ఈజీగా ఉన్నాను అని చెప్పినట్టు ఐఎమ్ ఎక్సెసివ్ ఐఎమ్ ఎక్సెసివ్ అంటే నేను ఎక్కువగా మాట్లాడుతున్నా ఐఎమ్ టాకింగ్ ఎక్సెసివ్ అంటే అది మళ్ళీ అడ్జెక్ట్ అడ్వర్బ్ అవుతుంది సరేనండి ఐఎమ్ ఎక్సెసివ్ అంటే నేను ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాను సరే సెట్ కాకపోతే వదిలేసేయండి నో ప్రాబ్లం ఆ విధంగా ఒకటికొకటి జాయింటింగ్ చేస్తూ మనం నేర్చుకునే ప్రక్రియ చేయాలన్నమాట ఇది వర్కౌట్ అవుతుందా లేదా అవ్వలేకపోతే వదిలేద్దాం అయితే ఓకే దానికి ఒక అర్థం ఉంటుంది అర్థమైతే సంతోషంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఎక్స్పెన్సివ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఎక్స్పెన్సివ్ అంటే అర్థం ఏంటి నేను చాలా ఖరీదైనటువంటి వాడిని నా దగ్గర మాట్లాడాలంటే డబ్బు నా దగ్గర కూర్చోవాలన్న డబ్బు కొంతమంది ఉంటారు అలాంటి వ్యక్తులు చాలా ఎక్స్పెన్సివ్ పర్సన్స్ ఉంటారు కొంతమంది ఎక్స్పెన్సివ్ పర్సన్స్ ఉంటారు అనమాట అంటే చాలా ఖరీదైనటువంటి వాళ్ళు వాళ్ళు ఏదైనా ఒక గంట కేటాయించాలంటే వీ హ్యావ్ టు స్పెండ్ ఆన్ దెమ్ అలాంటి పరిస్థితుల్లో ఉంటారు అలాంటి వారిని మనం ఏమంటాం అంటే హీఈస్ ఎక్స్పెన్సివ్ అతడు చాలా ఖరీదైనటువంటి వాడు అసలు దొరకడు అతడు దొరికినాడంటే ఎంతో గొప్ప అన్నట్టు ఆ విధంగా ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ దగ్గర కూడా మీరు చెప్పుకోవచ్చు కామెడీగా ఏ యూఆర్ ఎక్స్పెన్సివ్ మ్యాన్ అని నేను చాలా ఖరీదైనడురా మాకు దొరకవురా నువ్వు ఆ విధంగా ఉంటుంది అనమాట అలాగే ఫేమస్ ప్రసిద్ధి గాంచినటువంటి వాడివి లేదా నేను ఐఎమ్ ఫేమస్ అంటే నేను ప్రసిద్ధి గాంచినటువంటి వాడిని నాకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు ఐఎమ్ ఫెంటాస్టిక్ అంటే నేను బాగున్నాను మంచిగా ఉన్నాను అద్భుతంగా ఉన్నాను నేను ఏం చేసినా మంచిగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఆ విధంగా చెప్పుకునేటప్పుడు ఐఎమ్ ఫెంటాస్టిక్ అని చెప్పుకోవచ్చు సో అది ఐఎమ్ ఫైన్ బాగున్నాను మంచిగా ఉన్నాను ఐఎమ్ ఫూలిష్ నేను మూర్ఖున్నిరా ఐఎమ్ ఫూలిష్ నేను ఒక మూర్ఖున్నిరా మూర్ఖంగా ఉన్నానరా నేను ఆ విధంగా ఐఎమ్ ఫ్రీ నేను చాలా ఫ్రీగా ఉన్నానరా ఆ విధంగా అర్థం చేసుకోవాలి ఐఎమ్ ఫ్రీ అంటే నాకు పని పాట ఏం లేదు లేదా నేనేం అడగను నేను ఫ్రీ నేనేం పని చేసినా ఫ్రీగా ఉంటాను ఆ విధంగా ఐఎమ్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు ఐఎమ్ ఫ్రెష్ ఫ్రెష్ అంటే తాజా తాజాగా ఉన్నాను అంటే బాగా ఫ్రెష్గా ఉన్నాను మంచి ఐడియాస్తో ఉన్నాను అని చెప్పినట్టు
అర్థమైందా? అర్థం చేసుకోవాలి. ఒకటి రెండు అడ్జస్ట్మెంట్స్ సెట్ కావు, సెట్ కానప్పుడు వదిలేద్దాం అంతే, ఓకేనా? ఆ విధంగా చూడండి, ఐ మీద ఇంతవరకు చెప్పాను, అలాగే ఉయ్ మీద కూడా చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. వి ఆర్ డౌట్ఫుల్, మేము అనుమానం అండి, మా మీద నమ్మకాలు పెట్టుకోదండి. వి ఆర్ డౌట్ఫుల్, మేము అనుమానంగా ఉన్నామండి, మా మీద నమ్మకాలు ఏమి పెట్టుకోదండి. వి ఆర్ డల్, మేము చాలా డల్గా ఉన్నామండి, అంటే ఏం పని పాట చే బుద్ధి కావట్లేదండి. వీఆర్ వెరీ డల్, డల్ గా ఉన్నామండి మేము. వీఆర్ ఈజీ, మమ్మల్ని మేము చాలా ఈజీగా ఉంటాం, ఏ పని కూడా పెద్ద కష్టం తీసుకోం, ఈజీగా చేసేస్తామని ఆ విధంగా చెప్పినట్టు. వీఆర్ ఎక్సెసివ్ అంటే మేము ఎక్కువగా అనుకుంటున్నాం, ఏదో ఒకటి చెప్పుకోవచ్చు. వీఆర్ ఎక్సెసివ్, ఎక్కువగా. వీఆర్ ఎక్స్పెన్సివ్, మేము ఖరీదైనటువంటి వాళ్ళం, మమ్మల్ని మీరు ఎంతో డబ్బు ఇచ్చుకున్నా కూడా మేము రాము, ఆ విధంగా ఉన్నటువంటి అర్థం ఇస్తుంది అనమాట. వీఆర్ ఎక్స్పెన్సివ్, మేము ఖరీదైనటువంటి వాళ్ళము. ఆ విధంగా వీఆర్ ఫేమస్, మేము ప్రసిద్ధి గాంచినటువంటి వాళ్ళం, మాకు మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఆ విధంగా వీఆర్ ఫ్యాంటాస్టిక్, మేము అద్భుతమైనటువంటి వాళ్ళం. వీఆర్ ఫైన్, మేము బాగున్నాము, మంచిగా ఉన్నామండి. వీఆర్ ఫులిష్, ఏ మేము మూర్ఖులం అండి, మీ మాటలు మేము ఎందుకు వింటాం చెప్పండి, మీరు ఎంతో మంచి మాటలు మాట్లాడతారు. వీఆర్ ఫులిష్, వీ డోంట్ హియర్ యూ, మిమ్మల్ని మేము వినం, మీ మాటలు వినాం మేము. ఆ విధంగా వీఆర్ ఫ్రీ, మేమేం డబ్బులు తీసుకోమండి, వీఆర్ ఫ్రీ, మేము ఉచితంగా వచ్చేటోళ్ళం అండి, లేదా మేము ఖాళీగా ఉన్నామండి, మాకేం పనులు లేవండి. వీఆర్ ఫ్రీ, వీఆర్ ఫ్రెష్, మేము తాజా తాజాగా ఉన్నామండి. ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ యూ అలా తీసుకోండి, యూ యూ అంటే నీవు అని. యు ఆర్ డౌట్ఫుల్, నువ్వు అనుమానకరంగా ఉన్నావు, నీ మీద నాకు నమ్మకం లేదు. యు ఆర్ డౌట్ఫుల్, నువ్వు అనుమానకరంగా ఉన్నావు, లేదా నువ్వు అనుమానిస్తూ ఉన్నావు. ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. యు ఆర్ డల్, నువ్వు ఎందుకురా ముద్దుగా ఉన్నావు. ఆ విధంగా ఎందుకురా ఇంత డల్గా ఉన్నావు అంటుంటాం ఫ్రెండ్స్ దగ్గర కామన్ గా. యు ఆర్ డల్, వై ఆర్ యు డల్ అంటుంటాం. ఆ విధంగా యు ఆర్ డల్ అంటే నువ్వు మొబ్బుగా ఉన్నావు, మొద్దుగా ఉన్నావు. ఆ విధంగా సో యు ఆర్ ఈజీ, నువ్వు చాలా సులభంగా నిన్ను కొట్టేయచ్చురా. ఆ విధంగా యు ఆర్ ఎక్సెసివ్, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచన చేస్తుంది. ఈ విధంగా యు ఆర్ ఎక్స్పెన్సివ్, నువ్వు ఖరీదైనటువంటి వాడివిరా, నువ్వు అసలు దొరకవు మాకు, నువ్వు చాలా డబ్బుతో కూడినటువంటి వ్యక్తి అయిపోయినావు. యు ఆర్ సో ఎక్స్పెన్సివ్, నువ్వు చాలా ఖరీదైనటువంటి వాడివి, అంటే ఏ విలాసవంతమైనటువంటి భోగభాగ్యాలను అనుభవిస్తున్నావు అని కూడా చెప్పుకోవచ్చు తప్పులు. యు ఆర్ ఫేమస్, ప్రసిద్ధిగాంచినటువంటి వాడివి, అర్థమైంది? సామాన్యుడు కాదు, యు ఆర్ ఫేమస్, యు ఆర్ నాట్ ఏ కామన్ పర్సన్, యు ఆర్ ఫేమస్, నువ్వు చాలా ప్రసిద్ధిగాంచినటువంటి వాడివి. యు ఆర్ ఫెంటాస్టిక్, రే నువ్వు అద్భుతమైనా, నువ్వు చేసే ప్రతి పని కూడా అద్భుతంగా ఉంది. యు ఆర్ ఫెంటాస్టిక్, ఇంకా ఎవరు మాట్లాడడానికి లేదు నీకు, ఇంకా యు ఆర్ ది ఫెంటాస్టిక్ ఫెలో అంటే అద్భుతమైనటువంటి వాడి నువ్వు అని. యు ఆర్ ఫైన్, ఏ చూడడానికి చాలా అందంగా ఉన్నావు, ముద్దుగా ఉన్నావు. యు ఆర్ ఫైన్, బాగున్నావులే, నీకేమైంది. ఆ విధంగా యు ఆర్ ఫులిష్, నువ్వు ఒక మూర్ఖుడు, నీకేం తెలుసు, వాట్ యు నో, యు ఆర్ ఎ ఫులిష్ ఫెలో, నీకు ఏం తెలుదు నాయన, యు ఆర్ నువ్వు ఒక మూర్ఖుడు. ఆ విధంగా యు ఆర్ ఫ్రీ, నువ్వు చాలా ఫ్రీగా ఉన్నావు, నువ్వు చాలా ఫ్రీగా ఉన్నావు, ఖాళీగా ఉన్నావు, ఖాళీగా ఉండొద్దు, డోంట్ బి ఫ్రీ, నువ్వు ఖాళీగా ఉండొద్దు. డూ ఎనీ వర్క్, ఏదో పని చేయనైనా. ఆ విధంగా యు ఆర్ ఫ్రెష్, బాగా తాజా తాజాగా నిగ్గ నిగ్గలాడుతున్నావు ఈరోజు అని చెప్పినట్టు. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని, ఒక ప్రొనౌన్ గాని ఒక నౌనును గాని మనం విశేషంగా తెలియజేసేటువంటి పదమే ఈ అడ్జెక్టివ్స్ అని చెప్పుకుంటాం అనమాట. సో అడ్జెక్టివ్స్ లో సుమారుగా మనకు 800+ అడ్జెక్టివ్స్ ఉన్నాయండి. ఇంతకు ముందు లాస్ట్ క్లాస్ లో చెప్పాను మీకు 854 అడ్జెక్టివ్స్ ఉన్నాయండి. అంటే ఎందుకు ఇంత నెంబర్ వేసి చెప్తున్నానంటే, మేజర్ గా ఒక హిందూ పేపర్ లో మనం చూస్తే కనుక మనకు దొరికేటువంటి అద్భుతమైనటువంటి అడ్జెక్టివ్స్ లను మనం ఈ విధంగా లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు గమనిస్తే నేను ఒక బుక్ చూపిస్తాను మీకు, 854 అడ్జెక్టివ్స్ ఉండేటువంటి పుస్తకం మన దగ్గర ఉందండి. దయచేసి మా దగ్గర పుస్తకాలు కొన్నవారు ఎవరైనా సరే బుక్ నంబర్ 55 చూడండి, 854 అడ్జెక్టివ్స్ ఉన్నాయి, మంచి మంచి పదాలు. వీటికి సంబంధించి వీడియో కూడా ఉంది, మీరు వీడియో అడగండి, నేను ప్రత్యేకంగా వీడియో పంపిస్తాను మన గ్రూప్ మెంబర్స్ కు, నేను ప్రత్యేకంగా వీడియో కూడా పంపిస్తాను. వీడియో కూడా ఉంది, ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బ్యూటిఫుల్, అందమైన, వండర్ఫుల్, అద్భుతమైన, చీర్ఫుల్, ఉల్లాసవంతమైన, ఇవిగా మీరు నేర్చుకునేటప్పుడు కూడా అందంగా నేర్చుకోవాలా, ఏదో నేర్చుకుంటున్నాము అని కాదు, బాగా ప్రేమతో నేర్చుకోవాలా. అడ్జెక్టివ్స్ అంటే విశేషణములు, ఎదుటి వారిని పొగడ్తలతో ముంచెత్తాలా, ఎదుటి వారిని తిట్టే పరిస్థితితో తిట్టాలా. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ బ్యూటిఫుల్ అంటే అందగత్తెవి, నువ్వు చాలా బాగున్నావు అంటే ఇది ఒక ప్రశంస, అర్థమైందా? లేదు యు ఆర్ వెరీ అగ్లీ అన్నావు అనుకో, తిట్టినట్టు ఉంటుంది అంతే, అర్థమైందా మై ఫ్రెండ్స్? ఈ విధంగా విద్యార్థులు అర్థం చేసుకోవాలి, ఓకేనా? విద్యార్థులు అర్థం చేసుకొని మూ కావాలి, బాగా నేర్చుకోవాలి ఇలాంటి అడ్జెక్టివ్ వర్డ్స్ లను, అర్థమైందా?
ఆ విధంగా చీర్ఫుల్, అబ్బా ఉల్లాసకరమైనటువంటి మంచి ఆనందకరమైనటువంటి ముఖం అనేది చీర్ఫుల్ ఫేస్ అంటారు. కేర్ఫుల్, జాగ్రత్త గల, కేర్ఫుల్ పర్సన్, హీస్ ఎ వెరీ కేర్ఫుల్ పర్సన్. కేర్ఫుల్ అంటే ఏమండి, జాగ్రత్త వహించేటువంటి వ్యక్తి అతను. అలాగే థాట్ఫుల్, థాట్ఫుల్ అంటే ఏమండి, ఆలోచన గల, ఆలోచన శక్తి గలటువంటి వ్యక్తి అని. హెల్ప్ఫుల్, హెల్ప్ఫుల్ అంటే ఏమండి, సహాయము, సహాయము చేసేటువంటి ఒక గుణము కలిగినటువంటి వ్యక్తి అతను. అలాగే హార్మ్ఫుల్, హార్మ్ అంటే ఏమండి, హాని కలిగించేటువంటి వ్యక్తి అతను. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఈ విధమైనటువంటి 854 పదాలు అండి ఇక్కడ రాశాను చూడండి. 800 బుక్ పేరే 854 అడ్జెక్టివ్స్ అని. మా దగ్గర టోటలాల్గా ఇలాంటి మంచి మంచి పదాలు ఎవరైతే నేర్చుకుంటారో, ఇంగ్లీష్ లో ఎవరైనా మాట్లాడుతున్నారంటే ఈ 20-30% అడ్జెక్టివ్స్ మీద బేస్ అవుతారండి. అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ మీద ఇంత. సో అలాగా చక్కగా ప్రాక్టీస్ చేయాలి మనం. ప్రాక్టీస్ చేస్తేనే ఇంగ్లీష్ వస్తుంది. మరి ఎలా సరే, ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఇంతే, ఫస్ట్ ఐ ఆమ్ మీద తీసుకోవాలి. చెప్పాను కదా, ఐ ఆమ్ డౌట్ఫుల్. నేను ఏదైనా సరే ఫస్ట్ ఐ ఆమ్ మీద చెప్పాలి, తర్వాత వీఆర్ మీద చెప్పాలి, తర్వాత యూ మీద చెప్పాలి, ఈ మీద చెప్పాలి, షీ మీద చెప్పాలి, ఇటు మీద చెప్పాలి, దిస్ మీద చెప్పాలి, తే మీద చెప్పాలి, రాముడి మీద చెప్పాలి, సీత మీద చెప్పాలి. ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలి, ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయండి. ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ రాముడు గురించి చెప్తాం. రామ ఈజ్ డౌట్ఫుల్, రాముడు అనుమానంగా ఉన్నాడు, నాకు వస్తాడని నమ్మకం లేదు. రామ ఈజ్ డల్, చాలా ముద్దుగా ఉన్నాడు రాముడు, ఎందుకో ఈరోజు డల్గా ఉన్నాడు, డల్గా కనిపిస్తున్నాడు అంటాం. ఆ విధంగా రామ ఈజ్ ఈజీ అంటే రాముడు అంత కష్టపడ్డు, చాలా ఈజీగానే ఉంటాడు, ఆ విధంగా సులభతరంగా ఉంటాడు అని. రామ ఈజ్ ఎక్సెసివ్, ఎక్కువగా వాడు పని, ఎక్కువ పని చేస్తాడు, ఎక్కువగా మాట్లాడతాడు, ఎక్సెసివ్ అనమాట ప్రతి విషయంలోను. ఆ విధంగా రామ ఈజ్ ఎక్స్పెన్సివ్, వాడు ఖరీదైన రా, అబ్బా అతను డబ్బులు ఇస్తేనే వస్తాడు లేకపోతే రాడు అన్నట్టు. రామ ఈజ్ ఫేమస్ అంటే ఇవే పదాలు కాదు, ఇవి ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి, 854 అడ్జెక్టివ్స్ ఉన్నాయి. మీరు నేర్చుకోవాలి, మీ బాధ్యత యాజ్ అ స్టూడెంట్ గా మీ బాధ్యత. యూ హ్యావ్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీ అడ్జెక్టివ్ బై యువర్ సెల్ఫ్, మీకు మీరుగా నేర్చుకోవాలండి. అందుకే చెప్పాను కదా మై డియర్ ఫ్రెండ్స్, ఈ 854 అడ్జెక్టివ్స్ మీకోసం ఉన్నాయి. మీరు ఏం చేయాలంటే ఎవ్రీడే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ 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 ప్రతిదీ. మంచి మంచి పదాలు నాకే తెలియదు, ఎన్నో పదాలు ఉన్నాయి ఇక్కడ మనకు తెలియదండి, మనకు అన్ని తెలియదు. 854 ఉన్నాయి కదా, మహా అంటే తిప్పేసి కొడితే ఒక 100 తెలిసింటది మనకు అంతే. మీరు నేర్చుకోవాల్సిన ధర్మం, మీరు నేర్చుకోవాల్సిన విధానం ఉంది. మరి 55 బుక్ తీసుకొని డైలీ ఒక 10 నేర్చుకోండి చాలు. మీరేం 100 నేర్చుకోవాల్సిన అవసరం లా, జస్ట్ ఒక 10 అన్నా నేర్చుకోవాలి ఎవ్రీడే. యూ హ్యావ్ టు ది ప్రాక్టీస్ అట్లీస్ట్ 10 పర్ డే. అర్థమైందా, అర్థమైందా మై ఫ్రెండ్స్? ప్రతిరోజు ఒక 10 నేర్చుకోవాలా. చూడండి ఎన్ని ఉన్నాయో, ఎన్ని పదాలు ఉన్నాయో చూడండి, చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా వీడియో చేసి పెట్టానండి నేను, ఒక వీడియో ఉంది టోటల్ గా ఈ అడ్జెక్టివ్స్ గురించి. 3 అవర్స్ వీడియోస్ ఉన్నాయి, మీరు గమనించండి. మీరు మన వెబ్సైట్ లో ఇచ్చాను నేను, వెబ్సైట్ లో ఉన్నాయి, ఒక ఆబ్లరీ అని ఉంది, అక్కడ మీకు సుమారుగా 3 గంటల వీడియోలు ఉన్నాయి ఇవన్నీ కూడాను. సో మీకు అందరికి నేను ఇస్తాను, కావాలంటే అడగండి, నేను గ్రూప్ లో పెడతాను. ఇప్పుడు ఆ వీడియోస్ అన్ని కూడా పెడతాను, మా వెబ్సైట్ లో కూడా ఉన్నాయి. వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే మీకు అన్ని కూడా, ఒక ఆబ్లరీ అని ఉంది, 5000 వర్డ్స్ ఉన్నాయి. 5000 వర్డ్స్ లో అడ్జెక్టివ్స్ అని ఓపెన్ చేస్తే మీకు అక్కడ అర్థమవుతుందండి. అర్థమైందా మై ఫ్రెండ్స్? సో ఈ విధంగా మనము ఒక 854లో కనీసం ఒక 500 నేర్చుకుంటే ఇట్ విల్ బి వెరీ హ్యాపీ అనమాట. అర్థమైందా మై ఫ్రెండ్స్? సో బుక్ నెంబర్ 55 వదలకండి. మీ దగ్గర బుక్స్ ఉంటే కొన్న వాళ్ళు ఓపెన్ చేసి డైలీ 10 నేర్చుకోండి, చాలా ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్స్ అవుతారు మీరు. ఓకేనా, నేను గ్యారంటీ ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఎనీ హౌ ఇంకా మ్యాటర్కి వద్దాం. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలండి. ఐఆమ్ డౌట్ఫుల్, ఐఎమ్ డల్, ఐఎమ్ ఈజీ, ఐఎమ్ ఎక్సెసివ్, ఐఎమ్ ఎక్స్పెన్సివ్, ఐఎమ్ ఫేమస్, ఐఎమ్ ఫెంటాస్టిక్, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఫులిష్, ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ ఫ్రెష్. వీ తీసుకోవాలా, వీఆర్ డౌట్ఫుల్, మేము అనుమానకరంగా ఉన్నాము, వీఆర్ డల్, మేము ముద్దుగా ఉన్నాము, వీఆర్ ఈజీ, మేము సులభతరంగా ఉండే వాళ్ళము, కష్టపడం మేము, వీఆర్ ఎక్సెసివ్, మేము ఎక్కువగా ఆశించే వాళ్ళము, ఆ విధంగా వీఆర్ ఎక్స్పెన్సివ్, ఖరీదైనటువంటి వాళ్ళము, వీఆర్ ఫేమస్, మేము ప్రసిద్ధిగాంచినటువంటి వాళ్ళము, వీఆర్ ఫెంటాస్టిక్, అద్భుతమైనటువంటి వాళ్ళము, వీఆర్ ఫైన్, మంచిగా ఉన్నాము, బాగున్నాము, వీఆర్ ఫులిష్, మేము మూర్ఖంగా ఉన్నాము, వీఆర్ ఫ్రీ, మేము ఉచితంగా వచ్చే వాళ్ళము, వీఆర్ ఫ్రెష్, మేము తాజాగా ఉన్నాము. ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్. అలాగే వీ అయిపోయింది, యూ తీసుకో, హీ తీసుకో, హీ మీద తీసుకో, ఇలా ఇలా చేయి చెప్పి వాడికి. ఇక్కడ ఎవరో ఉన్నారనుకుందాం, ఇక్కడ హీ 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 హీఈస్ డౌట్ఫుల్, అతను అనుమానకరమైనటువంటి వాడు, నాకెందుకు అతని మీద నమ్మకం లేదు, అతని మీద నాకు అనుమానం ఉంది, హీఈస్ డౌట్ఫుల్. అలాగే అలాగే హీఈస్ డల్, అతను చాలా మొబ్బుగా ఉన్నాడు చూడండి, అక్కడ చూడండి, అతను చాలా మొబ్బుగా ఉన్నాడు. ఇక్కడ ఎవరో ఉన్నారు అనుకుందాం, ఇది ఒక పర్సన్ అనుకుందాం, ఇది
ఓకేనా, ఎలక పర్సన్ దేహ ఆకారం ఉంది కదా, సో ఇది ఒక పర్సన్ రామ అనుకుంది ఓకేనా. సో అలాగా సో రామ అనేటువంటి ఒక వ్యక్తి ఎలా ఉన్నాడు, రామ ఈజ్ డౌట్ఫుల్, రామ ఈజ్ డల్, రామ ఈజ్ ఈజీ, రామ ఈజ్ ఎక్సెసివ్, రామ ఈజ్ ఎక్స్పెన్సివ్, రామ ఈజ్ ఫేమస్, రామ ఈజ్ ఫెంటాస్టిక్, రామ ఈజ్ ఫైన్, రామ ఈజ్ ఫూలిష్, రామ ఈజ్ ఫ్రీ, రామ ఈజ్ ఫ్రెష్, ఇలాంటి పదాలు 850 ఉన్నాయి. ఇది నేర్చుకోండి ఫస్ట్, ఇది బ్రేక్ చేస్తే దీని స్థానంలో 800 పెట్టుకోవచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు మీరు, అర్థమైంది మేడం ఫ్రెండ్స్. అలాగే సీత తీసుకో, సీత ఈజ్ డౌట్ఫుల్, సీత అనుమానకరం, అదేమో సీత ఈజ్ డల్, సీత చాలా ముబ్బైనటువంటి అమ్మాయి, సీత ఈజ్ ఈజీ, చాలా సులభం అమ్మ, సీత ఈజ్ ఎక్సెసివ్, ఎక్కువగా మాట్లాడుతుంది, సీత ఈజ్ ఎక్స్పెన్సివ్, ఖరీదైనది, సీత ఈజ్ ఫేమస్, ప్రసిద్ధిగాంచినటువంటిది, సీత ఈజ్ ఫెంటాస్టిక్, అద్భుతమైనటువంటి అమ్మాయి, సీత ఈజ్ ఫైన్, మంచిగా ఉంటది, బాగుంటది, సీత ఈజ్ ఫూలిష్, మూర్ఖంగా ఉంటది, సీత మూర్ఖురాలు, సీత ఈజ్ ఫ్రీ, ఉచితంగా వస్తుంది, సీత ఈజ్ ఫ్రెష్, తాజాగా ఉంటుంది. ఈ విధంగా మనము ఎన్ని రకాలైనా మాట్లాడుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టొమాటోస్ అని తీసుకోండి, ఇదే కాదు టొమాటోస్, టొమాటోస్ అంటే ఏంటని, టొమాటో పండ్లు, టొమాటో పండ్లు అనుమానకరంగా ఉన్నాయి అంటే పుట్టిపోయినాయి అని అర్థం. టొమాటోస్ ఆర్ డౌట్ఫుల్, టొమాటోస్ ఆర్ డల్, ఎందుకో మబ్బు బారు ఉన్నాయి, వేస్ట్ ఇవి, అంటే అర్థం చేసుకోవాలి అయ్యం సార్ డల్ అంటే టొమాటో టొమాటోస్ అంటున్నారంటే యూ హ్యావ్ టు క్రియేట్ దట్ నాలెడ్జ్ అనమాట, అర్థమైందా. ఇప్పుడు నా అర్థంలో నేను టొమాటోస్ ఆర్ డల్ అంటే నువ్వు నవ్వకూడదు, టొమాటోస్ డల్ అంటే చూడడానికి ఏం బాగాలేవు అని, టొమాటోస్ ఆర్ ఫ్రెష్ అను తాజాగా ఉన్నాయి, ఫ్రెష్ కావాలి డల్, ఇంకా అర్థం చేసుకోవాలా. యూ హ్యావ్ టు షో యువర్ పవర్ ఇన్ యువర్ సెంటెన్సెస్, మీ సెంటెన్సెస్ లో మాటను తిప్పేసుకుంటూ ఉండాలా, ఏం మాట్లాడుతున్నా మనకు తెలియదు, మనం మాట్లాడే దాంట్లోనే మాటలను అర్థం వచ్చేటట్టుగా మాట్లాడుకోవాలా, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కమ్యూనికేషన్, అర్థమైందా మేడం ఫ్రెండ్స్. సరే వదిలేద్దాం. సరే టొమాటోస్ ఆర్ ఈజీ టు బై, చాలా సులభం కొనడానికి ఆ విధంగా, టొమాటోస్ ఆర్ ఎక్సెసివ్, చాలా ఎక్కువ ధరలతో ఉన్నాయి, టొమాటోస్ ఆర్ ఎక్స్పెన్సివ్, చాలా ఖరీదైనటువంటిదిగా ఉన్నాయి, టొమాటోస్ ఆర్ ఫేమస్ ఇన్ బాంబే, బాంబేలో టొమాటోలు ఫేమస్ అంట పక్కన పెడదాం. ఓకే టొమాటోస్ ఆర్ ఫెంటాస్టిక్, అబ్బా ఏమి రుచిగా ఉన్నాయి బాబు ఈరోజు, ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. ఆ విధంగా టొమాటోస్ ఆర్ ఫైన్, మీ ఇష్టం అండి, టొమాటోస్ ఆర్ పెట్టుకోండి, ఉల్లిగడ్డలు పెట్టుకోండి, ఎవరైనా ఏమైనా సరే మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, దాని మీద అడ్జెక్టివ్స్ ప్రయోగం చేయాలి. వెన్ యూ డూ సెంటెన్సెస్ బై యూజింగ్ సమ్ సబ్జెక్ట్స్ టు ఆబ్జెక్ట్స్, ఆబ్జెక్ట్ స్థానంలో ఇవి ఎక్కువ శాతం మనము అడ్జెక్టివ్స్ లను ఉపయోగిస్తూ ఉంటాం, అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్. ఈ అడ్జెక్టివ్స్ చాలా ప్రాధాన్యత కలిగినటువంటివి. స్పోకెన్ ఇంగ్లీష్ లో దీని యొక్క యాక్ట్ 20% ఉంటుంది ఫ్రెండ్స్, 20% ఆఫ్ ది నాలెడ్జ్ యూ కెన్ గెట్ బై లెర్నింగ్ దీస్ అడ్జెక్టివ్స్ వెరీ మచ్, అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్. ఒక 850 అడ్జెక్టివ్స్ లను మీరు గనక నేర్చుకుంటే మినిమం ఒక 500, మినిమం 300 నేర్చుకుంటే చాలు, 300 అత్యద్భుతమైనటువంటి 300 మించి ఉండవండి. ఓకే ఇంకా ఎక్కువ ఎక్కువ ఉంటే గనక కొంచెం వెరైటీ వెరైటీ పదాలు ఉంటాయి అనుకుందాం, ఓకేనా, కొంచెం ఎప్పుడెప్పుడు విని ఉండరు, కొంచెం అలాంటి పదాలు కూడా చెప్తా చూడండి, ఎందుకు నేనే కూడా చెప్తా. ఓకే డిస్టింక్టివ్ అన్నాడు, డిస్టింక్టివ్, డిస్టింక్టివ్ అంటే ప్రత్యేకమైన, ఎప్పుడైనా విన్నామా అండి మనం, ఇట్ ఈస్ ఎ డిస్టింక్టివ్ బుక్ అని నేను అంటాను, ఇప్పుడు ఒక వాక్యాన్ని నేను ప్రయోగించాను. సో ఇక్కడ డిస్టింక్టివ్ అనే నాలెడ్జ్ నీకు ఉంటే కదా, నీకు ఆ నాలెడ్జ్ ఉంటే నువ్వు అర్థం చేసుకోగలుగుతావు, ఓ మై డియర్ స్టూడెంట్స్ దిస్ ఈజ్ అ డిస్టింక్టివ్ బుక్ అన్నాను, నేను మాట్లాడినాను, నీకు తలకాయ గీరుకుంటావు ఏం సార్ ఏమో అనే డిస్టింక్టివ్ అనే ఏంది అంటే, చూసారా నాలెడ్జ్ అనేది ఎక్కడా లేదు, మనం ఉపయోగించే ఒక్కొక్క పదంలో ఉంది, ఒక్కొక్క వాక్యంలో ఉంటుంది, అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్. మరి నీ నాలెడ్జ్ ఎక్కడుంది, కొంచెం పుస్తకాలు చదువుకోవాలా, పుస్తకాలు లెర్న్ చేయాలా, నేర్చుకోవాలా, నేర్చుకొని ఆ ప్రయోగాలు చేయాలా, పదాలు తీసుకుపోయి మాట్లాడాలా, ఎదుటి వారితో మాట్లాడాలా. ఈరోజు ఒక పదము అందరి దగ్గర ఉపయోగించేసే జీవితంలో మర్చిపోవు, ఏదైనా తీసుకుని ఇష్టం, ప్రొడక్టివ్ అనుంది, ఉత్పత్తి చేయగల, ఉత్పత్తి చేయగల, ప్రొడక్టివ్ అనుంది, ఉత్పత్తి చేయగల అనేటువంటి అర్థం ఉంది. సో ఇట్ ఈస్ ద ఈజీ ప్రొడక్టివ్ ప్రోడక్ట్ ఇన్ ద అట్ హోమ్, ఇట్ ఈస్ ద ఈజీ ప్రొడక్టివ్ ప్రోడక్ట్ అట్ హోమ్. చూడండి నేను ఉన్నటువంటి ఒక వాక్యాన్ని చెప్పాను, అంటే నేనేమి రాసుకుని రాలేదు కానీ ఇక్కడ రాసుకుని రాలేదు, ఊరికే సొంతంగా ఏదో ప్రొడక్టివ్ చూశాను, ఆ ప్రొడక్టివ్ కు ఒక వాక్యం తయారు చేయాలా, ఏమోటి తయారు చేయాలా, అది ఏం సబ్జెక్ట్ పెడతావా, ఏం వర్బ్ పెడతావా, అవన్నీ ఎవరు అడగరండి. ఇట్ ఈస్ ద ప్రొడక్టివ్ ప్రోడక్ట్ అట్ హోమ్, అంటే ఇంట్లోనే ఉత్పత్తి చేయగలిగినటువంటి ఒక వస్తువు, ఆ విధంగా సొంతంగా క్రియేట్ చేయండి, ఏదైనా తీసుకొని ఇష్టం. డిస్టంట్ అన్నాడు, డిస్టంట్, డిస్టంట్, మనం డిస్టంట్ అనే పదం ఎక్కడైనా వాడతామండి ప్రతిరోజు, మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, డిస్టంట్ అనే పదము రేర్ గా వాడతారు, అవునా కదా, తెలిసిన వాడు మాట్లాడతాడు అంతే. సో డిస్టంట్ అంటే అర్థం ఏంటి, దూరమైనటువంటి, ఓహో దూరమైన, చూసారా
ఇలాగా ఈ పదాన్ని తీసుకొని మనము ఇట్ ఐఎమ్ స్టడింగ్ డిస్టెంట్ ఎడ్యుకేషన్ అంటాడు. ఐఎమ్ స్టడింగ్ డిస్టెంట్ ఎడ్యుకేషన్ అంటే నేను దూరంగా ఉండి నేర్చుకుంటున్నాను అని అర్థమైందా? కొంతమంది డిస్టెంట్ ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటారు, డిగ్రీ కానీ టెన్త్ క్లాస్ కానీ ఇంటర్ కానీ కొంతమంది డిస్టెంట్ ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటారు. ఆ విధమైనటువంటి వాక్యాలను మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మీ నాలెడ్జ్ అనేది వద్దనుకున్నా పెరుగుతుంది. అర్థమైందా మేడం ఫ్రెండ్స్? రిలేటివ్ అన్నాడు, రిలేటివ్ అంటే సంబంధం గల. యాక్టివ్ అన్నాడు, యాక్టివ్ అంటే చురుకైనటువంటి, ఇవన్నీ తెలిసిన పదాలే. సెన్సిటివ్ అన్నాడు, సెన్సిటివ్ అంటే సున్నితమైన. ఇమాజినేటివ్, ఇమాజినేటివ్ అంటే కల్పనా శక్తి గల. ఇట్ ఈస్ అన్ ఇమాజినేటివ్ స్టోరీ. He had told me an imaginative story. Ante atanu naku oka kalpitamainatuvanti kathanu cheppadu. Chusara nene mi raaskon raledandi cheptunanu. Just oral ga cheppadam ante, sontanga oka oka padanni teeskodam, danni oral ga em subject em pettadi em verb pedte baaguntadi ala maatladukoni vellipothamu ta anamata. Ilantivi manam daily oka 10 padalu ganaka game aadukunte, daily oka 10 padalu manam nerchukunnataithe, it is very very useful to టు యువర్ డైలీ కమ్యూనికేషన్ అనమాట. అర్థమైందా? బేరబుల్ అన్నాడు చూడండి ఇక్కడ, బేరబుల్ 213, బేరబుల్ అన్నాడు. భరించదగిన, ఇట్ ఈస్ నాట్ బేరబుల్ టు మీ, నెగిటివ్ లో చెప్తున్నా, ఇట్ ఈస్ నాట్ బేరబుల్ టు మీ అంటే ఇది భరించలేనిది, ఇది భరించలేనిది. దిస్ లాస్ ఈస్ వెరీ బేరబుల్, ఇది భరించదగినటువంటి లాస్ నాకు. ఇట్ దిస్ లాస్ ఈస్ నాట్ బేరబుల్ టు మీ. ఈ లాస్ ఏదైతే నష్టం జరిగిందో మరి అది నాకు భరించలేనటువంటి విషయంగా ఉంది అని ఆ విధంగా మనం ఏదైనా కల్పితం చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నానంటే ఫ్రెండ్స్, ఈ రాసినవన్నీ కూడా కాదు, మీరు మీ దగ్గర ఆల్రెడీ పీడిఎఫ్ బుక్స్ కూడా ఉన్నాయి, మన వెబ్సైట్ లో ఇచ్చాను, అలాగే మీకు ఒక మన గ్రూప్ లో కూడా పెట్టాను నేను. ఓకే, మీకు అవసరమైతే అడగండి, 850 అడ్జెక్టివ్స్ ఇవ్వండి అని అడగండి, మనస్ఫూర్తిగా అడగండి, నేను ఇస్తాను. సో మీరు ఏం చేస్తారంటే పీడిఎఫ్ బుక్లు కూడా ఓపెన్ చేసుకొని చదువుకోవచ్చు, పీడిఎఫ్ బుక్ ఓపెన్ చేసుకొని చక్కగా చదువుకోవచ్చు, మంచిగా ఉంటాయండి బుక్స్, మంచిగా ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే ఎవ్రీడే ప్రాక్టీస్ అంతే, ఓకేనా? అడ్జెక్టివ్స్ అంటే కేవలం బట్టి పడితే వచ్చేస్తుందండి, బట్టి కొట్టండి ఫస్ట్, బట్టి కొట్టండి. నేనే చెప్తున్నా, బహెడ్ చేయండి. కొన్ని ఇంగ్లీష్ లో మీ అందరికి ఒక విషయం చెప్తున్నా ఈరోజు, మంచి విషయం చెప్తాను, బాగా వినండి. ఇంగ్లీష్ అంటే బాగేనండి, ఇంగ్లీష్ అనేది ఎలా నేర్చుకోవాలి సార్ అని ఒక క్వశ్చన్ ఇస్తారు జనరల్గా మీకు కూడా, అవునా? ఇంగ్లీష్ ఎలా వస్తుంది సార్, ఎలా నేర్చుకోవాలంటే కొన్ని కంఠస్థం చేస్తూ వస్తాయి, బయట చేస్తూ వస్తాయి, కొన్ని బయట చేయాలి, కంఠస్థం చేయాలి, కంఠస్థం చేస్తే వస్తాయి కొన్ని, కంపల్సరీ కంపల్సరీ. ఓకే, సో కంఠస్థం చేయాలి. ఓకే, తర్వాత కొన్ని ఓరల్గా మాట్లాడుతూ ఉండాలి, ఓరల్గా సొంతంగా మాట్లాడాలి. మీరు ఏదైతే కంఠస్థం చేస్తారో దాన్ని మైండ్ సెట్ పెట్టుకోవాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని కంఠస్థం చేసి మైండ్ సెట్ లో పెట్టుకోండి. మీరు ఏదైతే కంఠస్థం చేసి నేర్చుకుంటారు, కంఠస్థం చేయడం వల్ల ఫ్లూయెన్సీనెస్ పెరుగుతుంది, ఫ్లూయెన్సీనెస్ పెరుగుతుంది అండి, గుర్తు పెట్టుకోండి. ఫ్లూయెన్సీనెస్ ఎప్పుడు వస్తుంది? పదే పదే రిపీటెడ్ గా, రిపీటెడ్ వాయిస్ మీరు కనుక చేస్తే అది అప్పుడే ఆటోమేటిక్ నోట్ లో వచ్చేస్తుంది. దీనికి నిదర్శనం ఏమిటంటే ఒక పాట తీసుకోండి, చిరంజీవి పాటనో బాలకృష్ణ పాటనో, మనకు నచ్చిన పాట, నచ్చిన పాట ఒక 2-3 సార్లు వింటే కనుక అది నోటుకు వచ్చేస్తుంది. మనకు నచ్చింది అనుకోండి ఒక పాట, దాన్ని పదే పదే పలకడం బట్టి రాత్రి పడుకున్నా కూడా పలుకుతూ ఉంటారు. ఎందుకు పలుకుతారు అలాగా అంటే, ఇట్ ఈస్ ఓన్లీ డ్యూ టు ది రిపిటేషన్. మనం ఎప్పుడైతే పలికి 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 ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ అది కంఠస్థం రూపకంగా మనకు నోటికి అందుబాటులో వస్తుంది. ఎప్పుడైతే మీ మైండ్ లో ఎప్పుడైతే నోట్ లో ఉంటుందో దాన్ని మీరు ఓరల్ గా మీ ఎదుటి వారిపై రుద్దాలి. ఎదుటి వారంటే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా సరే ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళంతా, నీ స్నేహితులు కావచ్చు, నీ రిలేటివ్స్ కావచ్చు, నీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, నీ కొలీగ్స్ కూడా కావచ్చు, నువ్వు ఉద్యోగం చేసే దగ్గర కూడా కావచ్చు, నువ్వు చదువుకుంటుండేటువంటి రూమ్మేట్స్ కావచ్చు, స్కూల్ మేట్స్ కావచ్చు, మేట్స్ ఎవరైనా కానీ, ఎవరైనా సరే వాళ్ళందరి దగ్గర మీరు మాట్లాడడం శురువు చేయాలా. మాట్లాడాలంటే ఇంట్లో చేయాల్సిన పని ఇంటర్నల్ వర్క్ అనేది ఒకటి ఉంటుంది, ఇంటర్నల్ వర్కే ఈ కంఠస్థం. కొన్ని కంఠస్థం చేస్తే వస్తాయండి, కొన్ని కంఠస్థం చేస్తే వస్తాయి, కొన్ని ఇతరులు చెప్తే అర్థమైతాయి. మీరు ఎన్ని పుస్తకాలన్నా తీసుకోండి, మీరు ఎన్ని పుస్తకాలన్నా తీసుకోండి, మీరు ఎన్నైనా తీసుకోండి, ఒకరు చెప్తే అర్థమైతే వస్తాయి. ఒకరు చెప్పాలా, సంబడి మస్ట్ షో ద రూల్, రూల్ కానీ రూట్ కానీ బాగా అర్థం చేసుకోండి. సంబడి మస్ట్ షో అంటే మీ ఒక రూల్ కానీ ఒక రూట్ కానీ
ఎవరైనా ఒకరు చెప్తే తప్ప పక్కన ఉండేది కూడా నీకు అర్థం కాదు. ఇది ఇలా కూడా కొంచెం కొంచెం నేర్చుకునేది ఉంటది. సో ఇంగ్లీష్ అనేది కంఠస్థం చేయాలి. ఎప్పుడు కంఠస్థం చేయాలి? ఒక మెటీరియల్ రూపకంగా మనం బయట చేసి నేర్చుకోవాలి. కొంతమంది చెప్తేనే, ఎందుకే దీనికోసం ఇన్స్టిట్యూట్స్ పెట్టారు. ఇన్స్టిట్యూట్స్ ఎందుకున్నాయండి అంటే మీకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తారనమాట. రూల్స్ అండ్ రూట్స్ అంటాను నేను. రూల్స్ అండ్ రూట్స్ అంటే కొన్ని రూల్స్ ఉంటాయి, ఇలాగే మాట్లాడాలి. అది ఒకరు చెప్తే అర్థమవుతుంది, మన ఇష్టానుసారం మాట్లాడదాం. అందుకనే ఈ ఇన్స్టిట్యూట్స్ దాంట్లో నేను కూడా ఒకరిని. సో నా మాటలు వింటే మీకు రూల్స్ అండ్ రూట్స్ అర్థమవుతూ ఉంటాయి. ఆ తర్వాత మీరు కొన్ని పుస్తకాలు తీసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర 60 బుక్లు ఉన్నాయండి. ఈ 60 బుక్ల్లో ఒక 40 బుక్లు ఎక్స్ప్లెనేషన్ మీద ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ చేయాలి వేరే వాళ్ళు, అదే చెప్పాను కదా, రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడైతే మీకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది. ఆ తర్వాత యు హ్యావ్ టు టేక్ సమ్ బుక్స్ ఫార్ బై హార్ట్ చేయడానికి, కాస్త కంఠస్థం చేసుకోవడానికి మీకు కొన్ని పుస్తకాలు ఉంటాయి మా 60 బుక్ల్లో. అంటే బిజినెస్ కోసం చెప్పట్లే, మాట్లాడేది సో చెప్తున్న జనరల్ గా. సో మీరు బయట చేసే బుక్లు కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాంటోనిమ్స్ అనుకోండి, సినానిమ్స్ అనుకోండి, హోమానిమ్స్ అండ్ పారానిమ్స్ అనుకోండి, సైలెంట్ అండ్ మిస్సింగ్ లెటర్స్ అనుకోండి. ఇవన్నీ కూడా ఎలా వస్తాయి? రాము సార్ చెప్తేనో లేకపోతే సీను సార్ చెప్తేనో రావండి. దట్ ఈస్ దట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్ టాలెంట్, మీ టాలెంట్, మీ బై హార్ట్ కంఠస్థం చేసే విధానం, ఇవన్నీ కూడా ఉంటాయండి. అలాగే ఇప్పుడు 854 అడ్జెక్టివ్స్ అంటే నేను చెప్తే వచ్చేవి కావు ఇవి. దిస్ ఈజ్ యువర్ వర్క్. ఇప్పుడు ఏదైనా ఇది ఇది ఇలా ఉంటుంది బాబు, ఇది ఇలా ఉంటుంది, డెఫినేషన్స్ మాత్రం చెప్పగలుగుతాం. ఈ వొకాబులరీ నాలెడ్జ్ అంతా కూడా ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు లెర్న్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. ప్రతి వర్డ్ ఏమంటారు, దీన్ని ఏమంటారు, దీన్ని ఈ విధంగా ఏమంటుంది, దీని అర్థం ఏంటి, అర్థమైందా మేడం ఫ్రెండ్స్, ఆ విధంగా నేర్చుకోవాలి. ఎప్పుడైతే అలా నేర్చుకుంటారో అప్పుడు వస్తుంది ఇది ఇంగ్లీష్ అనేది. ఓకే సరే, ఎనీహౌ ఈరోజు ఏం జరిగిందంటే టెక్నికల్ ప్రాబ్లం అయింది ఫ్రెండ్స్, టెక్నికల్ ప్రాబ్లం అయింది. అందుకనే కొంచెం నేను లేట్గా వచ్చాను. సరే ఏదో క్లాస్ చెప్పాలి మనం, ఊకనే హాలిడేస్ తీసుకుంటే సరిపోదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఒక చిన్న పాయింట్లు చెప్పాను. పెద్దగా ఇదేం క్లాస్ కాదు, నేనేం పెద్దగా ఏం చెప్పలేదు ఈరోజు. సో నాకు తెలుసు ఈరోజు నేనేం చెప్పలేదని. ఎనీహౌ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఓ ఇంగ్లీష్ అనేది కంఠస్థం చేస్తే వచ్చే కొన్ని ఉంటాయి, ఓరల్గా నేర్చుకునే కొన్ని ఉంటాయి, అలాగే కొంతమంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తేనే ఈ ఈ దారి ఇది, ఈ పద్ధతి ఇది, ఇలా వెళ్తే ఇక్కడ ఇంటర్నెట్ సరిగా లేదు పట్టుకుని వస్తా ఉంది. ఓకే సో మరి క్లైమేట్ ప్రాబ్లమ్ ఎందుకో నాకైతే అర్థం కాలేదు. ఎనీహౌ టుడే ఐ థింక్ ఇట్ ఈస్ అ స్మాల్ క్లాస్. ఓకే సో ఇకపోతే మీకు ఏదైనా డౌట్ ఉంటే మా పరంగా ఏదైనా సరే డౌట్ ఉంటే దయచేసి కాల్ చేయండి. సెల్ నంబర్ కానీ వాట్సాప్ నంబర్ నాది ఇదే నంబరే. సో హ్యాపీగా కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. అలాగే మా వద్ద ప్రతిరోజు చెప్తాను, ప్రింటెడ్ బుక్స్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, ప్రింటెడ్ బుక్స్ కావచ్చు, అలాగే మెమొరీ కార్డ్ కావచ్చు, అలాగే వాట్సప్ కోచింగ్ అని ఉందండి. వాట్సప్ కోచింగ్ వెబ్సైట్ ఇస్తాం మేము. ఒక వెబ్సైట్ లో సుమారుగా 500 అవర్స్ వీడియోస్ ఉంటాయండి. అలాగే మా ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మావి. ఇవన్నీ కూడా ఒక సీరియల్ వైజ్ గా లైన్ ప్రకారంగా యూట్యూబ్ లో కన్ఫ్యూజన్ గా ఉంటుంది, కానీ మా దగ్గర ఏమంటే అంత మొత్తం లైన్ ప్రకారంగా మా వీడియోలన్నీ సెట్ చేసి ఉంటాము. ఆ వెబ్సైట్ మీకు మేము ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మా యొక్క మా కష్టాన్ని మీరు యూజ్ చేసుకుంటారని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై క్లాస్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. బై బై, టాటా.